జిల్లాలోని కే గంగవరం మండలం కోటిపల్లి కోట గ్రామంలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. యానాంకు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రసాదరావు, ఆయన భార్య విజయలక్ష్మి కుమారుడు సంతోష్ చంద్ర ప్రణీత్ కారులో వెళ్తున్న సమయంలో ఒకసారిగా అదుపు తప్పడంతో అది చెరువులోకి దూసుకువెళ్లి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న సంతోష్ చంద్ర ప్రణీత్ నిశ్చితార్థం ముగించుకుని ఏటిగట్టు రహదారిపై వారు ముగ్గురు యానాంకు బయలుదేరగా మార్గ మధ్యలో ఈ ఘటన చోటు చేసుకుంది. కోటిపల్లి కోట గ్రామం వద్దకు రాగానే వారి కారు అదుపు తప్పి గోదావరి ఏటిగట్టు రహదారి పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో జరిగిందండి, నైట్ 10 తర్వాత అట్లా మార్నింగ్ తిరిగినాడు. దూరం అలా వెళ్ళిపోతుంది. వీళ్ళు ముగ్గురు యానాం వాసులు, తండ్రి ఏమో రిటైర్డ్ టీచరు, తల్లి ఏమో రిటైర్డ్ లెక్చరరు. వీళ్ళ కొడుక్కి రాజమండ్రిలో వివాహం కుదుర్చుకొని నిన్న కొత్తగా ఈ కియా సోనెట్ కారు కొనుక్కొని రాజమండ్రి నుంచి బయలుదేరారంట సుమారు సాయంత్రం 6:30 ఆ టైంలో. ఇలా వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులతో టచ్లో ఉన్నారు, కానీ సడన్గా ఫోన్ కట్ అయిపోయింది, తర్వాత ఏం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనేసి వాళ్ళు ఇట్లా పోలీస్ స్టేషన్ వీళ్ళకి చెప్పగా తర్వాత వీళ్ళు వచ్చి చూసినప్పుడు వాళ్ళ బంధువుని రప్పించారు. ముగ్గురు వాటర్ కారు తిరగబడిపోయింది వాటర్లో, ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అయిపోయినాయి, మొత్తంగా స్ట్రక్ అయిపోవడం వల్ల వాళ్ళు బయటికి రాలేక చనిపోయినట్టు తెలుస్తుంది. దీని మీద కేసు కట్టాము, ముగ్గురు చనిపోయినారు కాబట్టి దాన్ని అంటే నీట్గా పోస్ట్ మార్టము శవ పంచనామా అన్నీ చేసి ఎలా జరిగింది ఇదంతా విచారించి చెప్తాము. మిగతా ప్రయత్నం